శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం మీ యొక్క ఫోటో చేయి చూసి ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం భారీ భర్తల మధ్య అనుమానాలు రావటం విద్యా ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ నంబర్ నైన్ ఫోర్ నైన్ త్రీ ఫోర్ వన్ టూ జీరో డబుల్ వన్ స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం జూన్ ఇరవై ఏడు గురువారము వివిధ ద్వాదశరాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీదాగా చేరుతుంది వృషభ రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనిష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈ రోజు ఎలా ఉన్నాయో చూద్దాం ఈ ఈ రాశివారు ఆత్మవిశ్వాసంతో పని చేయాలి ఆర్థికంగా శుభ ఫలితం ఉంది విఘ్నాలు అధికమవుతాయి ఓర్పు చాలా అవసరం సమస్యకి పరిష్కారం దొరుకుతుంది ప్రశాంతంగా ఆలోచించండి అపార్థాలకు తావివ్వకూడదు ఉద్యోగుల్లో ఒత్తిడి ఉంటుంది సమయస్ఫూర్తితో నిర్ణయం తీసుకోండి పెద్దల సూచనలు తప్పనిసరి క్రమంగా విఘ్నాలు తొలుగుతాయి లక్ష్యం సిద్ధిస్తుంది ఉద్యోగంలో శుభ ఫలితం ఉంది వ్యాపారంలో శ్రమ పెరుగుతుంది అనుకున్న ఫలితం చేరే వరకు ఓపిక పట్టాలి అనుకూల వాతావరణం కల్పిస్తుంది మిత్రబలం పెరుగుతుంది శత్రువుల నుండి సమస్య పొంచి ఉంది చెడు ఆలోచనలకు దూరంగా ఉండాలి పనిపై దృష్టి సారించడానికి బదులుగా మీకు ప్రేమైన వారితో సరదాగా గడపండి మీ మనస్సులోని బాధ పోగొట్టుకునేందుకు విరామం తీసుకోవటం ఉత్తమం ఖర్చులు పెరుగుతాయి ఉద్యోగులు వ్యాపారులకు కలిసి వస్తుంది ముఖ్యమైన పనుల్లో విజయం లభిస్తుంది సాహస కార్యాలకు దూరంగా ఉండటం మంచిది కొత్త వారిని నమ్మి వస్తువులు కానీ డబ్బు కానీ నష్టపోయే అవకాశం ఉంది ప్రయోజనం లేని బాధ్యతలు నెత్తిని వేసుకోవద్దు ఉద్యోగానికి సంబంధించి మంచి ఆఫర్లు వస్తాయి ఆరోగ్యం పర్వాలేదు వృత్తి ఉద్యోగాల్లో ఒత్తిడి తగ్గుతుంది ఆదాయం నిలకడగా ఉంటుంది రోజువారీ పనులు అనుకూలంగా సాగుతాయి కొంత ఒత్తిడి పెరిగినా ప్రయత్నాలు పూర్తి చేస్తారు అదనపు ఆదాయం లభించే అవకాశం ఉంది స్థిరాస్తి విషయంలో సంతోషమే కలుగుతుంది అదనపు ఖర్చులు పెరుగుతాయి విద్యార్థులు శ్రమపడాల్సి ఉంటుంది స్నేహితురాలతో షికార్లు చేస్తారు కొత్త పనులు చేపడతారు ఆత్మీయులతో కష్టసుఖాలు పంచుకుంటారు సంఘంలో గౌరవం లభిస్తుంది వాహనాలు కొంటారు నూతన ఒప్పందాలు కుదురుతాయి వ్యాపారాలు ఉద్యోగాలు ఆశాజనకంగా సాగుతాయి శుభవార్త వింటారు విద్యార్థులకు అనుకూలమైన సమయం ఇక ఈరోజు వీరి ఆరోగ్యమైతే బాగుంది సంపద అధమంగా ఉంది కుటుంబ సభ్యుల అండదండలు బాగున్నాయి ప్రేమ సంబంధిత విషయాలు మధ్యస్థంగా ఉన్నాయి వృత్తి వ్యాపారాలు మధ్యస్థంగా సాగుతున్నాయి వైవాహిక జీవితము మధ్యస్థంగా గడుస్తుంది ఈరోజు వీరు పాటించవలసిన పరిహారము మంచి ఆర్థిక హోదా కోసం ఓం గిరిని సూర్యాయ నమహ మంత్రాన్ని సూర్యోదయ సమయంలో చెప్పండి మొత్తం మీద ఈ రాశివారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి సర్వేజనా సుఖిన భవంతు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి